वेलकम टू स्वप्नास क्रिएटिव्स ईरोजु नेनु चेयबोये वीडियो मोक्कजोन्न गुरिंची एक्चुअली मोक्कजोन्न अंटे अंदरू पेद्द पेद्द पंटल्लो चूस्तारु टेरेस गार्डन पैन तक्कुव अन्नट्टु सो नेनैते अंटे अनुकोकुंडा अला वेसेसानु सीड्स ऊर वेल्लिनप्पुडु मा अत्तय इच्चारन्नट्टु सीड्स अंटे सीड्स अनि कादवि పాప్కార్న్ కొరకని ఇచ్చారన్నట్టు పిల్లలకు పాప్కార్న్ చేసి పెట్టమని ఇస్తే నేను సరే ఒకసారి వేసి చూద్దామని ఇది సమ్మర్లో బాగా పండే పంట అన్నట్టు సో వేసి చూద్దామని అక్కడక్కడ రెండు ఒకటి ఒకటి రెండు అలా వేసేసాను వేస్తే బాగా వచ్చాయి గ్రోత్ వేయగానే 3 డేస్కే జర్మినేట్ అయిపోయాయి సో అలా అందులో కొన్ని బ్రౌన్గా ఉంటాయి ఆరెంజ్లో ఉంటాయి కొన్ని కొన్ని వైట్గా ఉంటాయి సీడ్స్ సో వైట్గా అయితే అంత గ్రోత్ రాలేదు కానీ ఆరెంజ్వి బాగా వచ్చాయి సో ఇది యాక్చువల్గా 90 డేస్ పంట అన్నట్టు నేను ఫస్ట్ టైం పెట్టాను నాకు అంత ఐడియా లేదు దీని గురించి నేను ఎప్పుడూ పెట్టలేదు అన్నట్టు సో ఫస్ట్ టైం ట్రయల్ చేశాను సో బాగా అనిపించింది నాకు సో మీ ముందే దీన్ని ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉంది ఎంత గ్రోత్ వచ్చింది అనేది కిచెన్ వేస్టేజ్తో చేసిన మట్టి తర్వాత కంపోస్ట్ అండ్ మట్టి రెండు కలిపి ఉంటాయి కదా సో అది తర్వాత అందులో కొద్దిగా పశువుల ఎరువు వేశాను కొద్దిగా వేపాకు వేశాను వేసేసి దీన్ని కలిపి పెట్టేశాను అన్నట్టు బ్యాగ్లో సో బ్యాగ్లో పెట్టిన తర్వాత నేను పెట్టిన తర్వాత 3 డేస్కి జర్మినేట్ అయిపోయాయి సో అవుతాయా అవయా నాకు అంత ఐడియా లేకుండే అలా వేసేసాను సో 3 డేస్కి జర్మినేట్ అయిపోయింది సో 12th డేకి మనకి బాగా పెద్దగానే అయిపోయాయి మీకు సైజెస్ కూడా నేను పెట్టాను దాంట్లో ఫొటోస్ తీసి పెట్టాను సో అవి చూపిస్తాను మీకు చెట్టు కొద్దిగా చిన్నగానే వచ్చింది ఒక్కో చెట్టు చాలా పెద్దగా పెరిగిపోయింది సో ఇది వచ్చిన తర్వాత నేను అనుకున్నాను ఇంకా పెరుగుతుంది ఇంకా వస్తుంది అని అంటే యాక్చువల్గా జర్మినేట్ అయిన తర్వాత ఆ సీడ్ అనేది ఓకే వచ్చింది అని అనిపించింది కానీ వస్తుందా కాని వస్తుందా అని అనుకున్నాను సో ఇంకా పూత వచ్చేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి పూత వస్తే ఇంకా కాయ వస్తుంది కదా తప్పకుండా అని మొక్కజొన్న కూడా స్టార్ట్ అయిపోయింది సో అలా మొక్కజొన్న స్టార్ట్ అవ్వగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది వావ్ నేను మొక్కజొన్న కూడా పెంచానా అనేది కానీ అంటే ఇది అది ఓపెన్ చేసి చూస్తే మాత్రం అంతవరకు తెలియదు నేను ఇంతవరకు ఇంకా ఓపెన్ చేయలేదు దాన్ని ఓపెన్ చేస్తే మనకి ఎంత గ్రోత్ వచ్చింది ఎంత పెరిగింది ఎంత వరకు సక్సెస్ అయ్యామనేది చూడొచ్చు సో ఏంటంటే దీనికి ఇచ్చిన ఎరువు అయితే నేను ఓన్లీ అంటే అది జర్మినేట్ అంటే కొద్దిగా 3 డేస్కి జర్మినేట్ అయిన తర్వాత అప్పుడు ఏం పట్టించుకోలేదు తర్వాత ఒక 12 డేస్కి కొద్దిగా బాగా పెరిగిన తర్వాత దానికి ఎగ్ మెన్షన్ పోసాను తర్వాత ఇంకా అంతే యాక్చువల్గా ఈ ఆకు ఉంటుంది కదా ఈ ఆకు మధ్యలో మనకి పురుగు స్టార్ట్ అవుతుంది సో ఆ పురుగు అనేది కనబడదు మనకి కానీ ఆకు తినేస్తూ ఉంటుంది ఈ స్టెమ్ ఉంటుంది ఈ స్టెమ్ ఉంది కదా ఈ స్టెమ్ అంతా తినేస్తూ ఉంటుంది అన్నట్టు ఎప్పుడు మనకి 1.5 మంత్ 1 మంత్ అప్పుడు 12 డేస్ నుండే యాక్చువల్గా స్టార్ట్ అవుతుంది పురుగు సో అంటే కొన్ని చెట్లకు వచ్చింది కొన్ని చెట్లకు రాలేదు అన్ని చెట్లకి ఏం రాలేదు ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 10 12 ఉంటాయి చెట్లు సో అందులో ఒక 2 చెట్లకే వచ్చింది పురుగు ఇంకా 2 చెట్లకు రాగానే నేను ఏం చేశానంటే ఎగ్ మెన్షన్ కొట్టాను తర్వాత షాంపూ కొట్టాను అన్నట్టు మన ఇంట్లో యూజ్ చేసుకునే షాంపూ సో ఆ షాంపూ కొట్టేసరికి ఇంకా పురుగు అది అసలు వండర్ అన్నట్టు నెక్స్ట్ డేనే ఆ పురుగు అనేది కనబడకుండా పోయింది చాలా బాగా అనిపించింది అన్నట్టు సో చూద్దాం దాన్ని కట్ చేసి ఎలా ఎంతవరకు గ్రోత్ వచ్చింది అనేది చూద్దాం ఇప్పుడు
దీనికి కారణం ఇది ఫస్ట్ వచ్చిందన్నట్టు అంటే ఒక్కొక్క చెట్టుకి 10 12 ఉన్న చెట్లల్లో ఒకటి పెద్దగా ఉంది సైజ్ ఒకటి చిన్నగా ఉంది ఇది మాత్రం ఎండిపోయింది చూడండి ఎండిపోతే మనకి అంటే కట్ చేసే స్టేజ్ కి వచ్చినట్టు అన్నట్టు అయితే నేను దీన్ని కోసేస్తున్నాను ఇలా ఆకు ఇది ఎండిపోయింది చూడండి ఎండిపోతే మనం తీసేయాలి ఇంకా లేకపోతే లోపల గింజలన్నీ ముదిరిపోతా ఉంటాయి సో ఇది చూడండి ఇది స్టెమ్ ఇది స్టెమ్ అయితే దీంట్లో మనకి పురుగు అనేది స్టార్ట్ అవుతది అన్నట్టు ఇందులో పురుగు స్టార్ట్ అవుతుంది మనకి తెలియదు అది ఆకు తినేస్తా ఉంటుంది అన్నట్టు అన్ని హోల్స్ హోల్స్ పడతాయి సో అప్పుడు మనము నేను షాంపూ కొట్టాను తర్వాత ఎగ్ ఎమెన్షన్ కొట్టాను సో అది కంట్రోల్ అయిపోయింది అన్నట్టు ఇంకా మళ్ళీ రాలేదు సెకండ్ టైం రాలేదు ఫస్ట్ టైం ఒక్కసారి వచ్చింది ఒక్కసారి కొట్టగానే ఇంకా సెకండ్ డేకి నెక్స్ట్ డేకి తగ్గిపోయింది అన్నట్టు సో బాగా వచ్చాయి కాకపోతే సన్నగా ఉంది కాయ చూద్దాము ఎలా ఉందో ఇది చూడండి ఇంకొక దీని పక్కనే ఇంకొకటి వచ్చింది ఇది సన్నగా ఉంది ఇది కొద్ది లావుగా ఉంది దీంతో కంపేర్ చేస్తే ఇది సన్నగా ఉంది అలాగే ఇంకా వేరే దగ్గర చూద్దాం ఇక్కడ చూడండి ఇది కూడా సేమ్ సైజ్ ఇందాక కట్ చేసిన సైజ్ లోనే ఉంది ఇది కూడా సో ఇది ఎండిపోయింది ఇది కూడా కట్ చేసిస్తున్నా ఇక్కడ కింద ఒకటి ఉంది ఇది చాలా చిన్నగా ఉంది కానీ ఎండిపోయింది మేబీ దీనికి ఇచ్చే ఫర్టిలైజర్ ఏమైనా తక్కువ ఎండొచ్చు అందుకే చిన్నగా అనిపిస్తుంది నాకైతే చూద్దాం మరి ఓపెన్ చేసి యాక్చువల్లీ ఇందులో టూ టైప్స్ సీడ్స్ ఉన్నాయి మా అత్త ఇచ్చిన దాంట్లో అయితే ఇది ఆరెంజ్ కలర్లో ఉంది కదా ఇది బాగా వచ్చింది అయితే ఇది వైట్ ఈ వైట్ సీడ్ అనేది ఎక్కువ జర్మినేట్ అవ్వలేదు చూడండి ఈ చెట్టు చూడండి ఎలా ఉందో ఉన్నట్టు బలం లేదు చెట్టులో బా రాలేదు ఇది యాక్చువల్లీ పీకేసేయాలి సరే మీకు చూద్దాం ఒకసారి అని గింజలు ముదిరిపోయాయి గట్టిగా అయిపోయాయి గింజలు లోపల సీడ్స్ చాలా గట్టిగా అయ్యాయి అంటే నేను ఎప్పుడు 2.5 మంత్స్ 3 మంత్స్ లో అంటే 2.5 మంత్స్ లోనే కట్ చేయాల్సింది పర్వాలేదు బానే వచ్చిందని చెప్పాలి కానీ ముదిరిపోయింది గట్టిగా ఉంది ఇది కొద్ది పర్వాలేదు గట్టిగా అవలేదు కానీ చూడండి కాన్ ఎలా ఉంది అంటే మనం ఎర్లీ స్టేజ్ లోనే కోసేసేయాలి దీన్ని గట్టిగా అయ్యాయి టూ కలర్స్ ఉన్నాయి ఇందులో ఇప్పుడు గ్రీన్గా ఉంది ఇది ఇది కోసేసాను ఇవి చూడండి సీడ్స్ ఇవి కొద్దిగా మెత్తగా ఉన్నాయి సో అన్నీ తీసేసేయాలి ఇంకా అంటే అంటే అంత సక్సెస్ అవ్వలేదు కదా ఎందుకు చూపిస్తున్నారని సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఏదైనా మీకు తెలియాలి అని చూపిస్తున్నాను నేను సో అంటే ఫెయిల్యూర్ అని ఎట్లా చెప్తాము చెప్పలేం కదా పెరిగింది కాయ పెరిగింది కానీ మనకి ఏ స్టేజ్లో కట్ చేయాలనేది అంత అబ్జర్వ్ చేయలేదు అంత తెలియలేదు కాబట్టి సో అది కూడా మీకు చూపిస్తున్నాను అంటే ఏ స్టేజ్లో మనం కట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది సో కొద్దిగా గ్రీనిష్గా ఉన్నప్పుడే కట్ చేసుకుంటే మనకి సీడ్ మెత్తగా ఉంటుంది సో మార్కెట్లో కొన్న సీడ్ ఎలా ఉంటుంది అంటే కాన్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది సో మనము బాగా ముదిరిపోయిన తర్వాత కట్ చేసాం కాబట్టి సీడ్స్ కొద్దిగా గట్టిగా అయిపోయాయి వాటినైనా మనం రోస్ట్ చేసుకొని తినొచ్చు హోల్ చేసి గింజలు సో ఫెయిల్యూరు అండ్ సక్సెస్ రెండు చూపించాను
ఫెయిల్యూర్ అయితే అని నేను చెప్పను, ఎందుకంటే కాయ పెద్దగా అవ్వకపోవచ్చు కానీ సీడ్స్ అయితే బాగా వచ్చాయి. మనం కట్ చేసిన టైమింగ్ కరెక్ట్ లేకపోవచ్చు అంతే, కానీ సక్సెస్ అనే చెప్పాలి. సో నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా చేసుకోవచ్చు కదా ఒకసారి ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు. సో యాక్చువల్గా ట్రయల్గా వేసింది కానీ బాగానే వచ్చిందని చెప్పాలి. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పుకోవచ్చు, అంటే ఇంకా బెటర్గా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు దాన్ని, బెటర్గా ఇంకా గ్రోత్ చేసుకోవచ్చు అని చెప్తాను నేను. ఒక ఫస్ట్ ఒక చెట్టుకు వచ్చింది అని అంటే ఒక చెట్టుకు ఒకటే వచ్చింది కాయ. సో మిగతా అన్నింటికి ఏం రాలేదు. ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేజ్లో ఉంది, ఒకటి చిన్నగా ఉంది, ఒకటి పెద్దగా ఉంది, ఒకటి ముదిరిపోయింది, అలా ఉంది. సో అంటే చెట్టు అయితే ఫ్రెష్గానే ఉందని చెప్పాలి. సో ఇంకా టైం పడుతుంది ఇది అవ్వడానికి. సో నేను లోపల చూసేసి అవి కూడా కట్ చేసేస్తాను, అంటే వీటిని కూడా ఇంకా ఎక్కువ రోజుల నుంచి అవి కూడా ముదిరిపోతే ఎండిపోతాయి కదా ఇప్పుడు, అంటే సీడ్స్ ముదిరిపోతాయి కదా. సో ఎండిపోయేంతవరకు ఉంచితే సో అన్నీ చూసేసి కట్ చేసేస్తాను. సో ఒకసారి అయితే మిక్స్ చూద్దామన్నట్టు ఈ వీడియో చేశాను. సో ఫ్రెండ్స్, సో ఇది మొక్కజొన్న కథ స్టోరీ. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ విలువైన సజెషన్స్ కామెంట్స్ రూపంలో ఇవ్వండి.